ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉచితంగా పర్యాటక చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు చారిత్రక పర్యాటక ప్రాంతాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన తెలంగాణ దర్శిని కార్యక్రమానికి సంబంధించి జీవోను జారీ చేసినట్టు సీఎం చెప్పారు హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామన్నారు సీఎం రేవంత్ మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మూసీ పరివాహకంలోని చారిత్రక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నగరంలోని అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నామని త్వరలోనే అందులో శాసనసభ మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ప్రస్తుత శాసన మండలి కొనసాగుతున్న జూబ్లీ హాల్ను పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన జూబ్లీ హాల్ను దత్తత తీసుకుని పరిరక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు ఉస్మానియా ఆసుపత్రిని గోషోమాలకు తరలించి ప్రస్తుత భవనాన్ని పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు హైకోర్టు భవనం సునీ కాలేజ్ భవనం పురాణా పూల్ బ్రిడ్జ్ వంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఇప్పటికే చార్మినార్ పరిరక్షణ ప్రాజెక్టు కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు